అందరికీ నమస్కారం అండి. ఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు శిష్య బృందం అంతా కూడా మొన్నటి నుంచి ఏకతాటి మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడం అయితే గమనిస్తూ ఉన్నాం. జనసేన వీరమహిళగా దీన్ని అయితే ఖచ్చితంగా నేను ఖండిస్తూ ఉన్నాను. మన కాకినాడలో వీరమహిళల మీద ఎలాంటి దాడి జరిగింది, ఎలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆ రోజు వీరమహిళలను కూడా చంపడానికి వెనకాడకుండా ముందుకొచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతా ఈరోజు చాలా పవన్ కళ్యాణ్ గారిని ఆడు వీడు అంటూ మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాటలోని కూడా వాస్తవం ఉంది, అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ కాకినాడలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని జనసేన నిలబడిందనేది కూడా తెలుసు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పునాదులు ఆ రోజే కదలడం మొదలయింది. ఈరోజు పేకమాయడ లాంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూలిపోవడానికి సిద్ధంగా ఉందని మేము చెప్తూ ఉన్నాం. అలా పవన్ కళ్యాణ్ గారిని ప్రతి విషయంలోని విమర్శించేటువంటి వ్యక్తిని మేము ఎప్పుడూ కూడా నెత్తిని పెట్టి ఊరేగేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉండదు. అలాగే ఎలా ఉందంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడడం, నేను వంగవీటి రంగా గారి శిష్యుణ్ణి, అంబుడు రామ్మోహన్ రావు గారి శిష్యుణ్ణి అని మాట్లాడడం ఎలాగుంది అంటే గాడ్సే వచ్చి గాంధీ గారి శిష్యుణ్ణి నేను అని చెప్పుకున్నట్టుగా ఉంది. ఏ సామాజిక వర్గం అయితే తూర్పుగోదావరి జిల్లాలో బలంగా ఉందో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వీరమహిళలు మేము. దేవాలయంలో దాక్కున్న వీరమహిళలు కూడా రండే బయటికి అని నాకు ఆ సంస్కారం లేదు, మీరు మాట్లాడిన లాంగ్వేజ్ మాట్లాడడానికి అంత కుసంస్కారాన్ని మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పించలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఎలాంటి పదజాలం ఉపయోగించి మమ్మల్ని దేవాలయంలో ఉన్న వీరమహిళల్ని బయటికి పిలిచి మీరు తిట్టారో, రోడ్డు మీద మా వీరమహిళల్ని ఎలాగ వేసి మీరు కొట్టారో అన్నీ కూడా మర్చిపోలేదు. ఏ ఆ రోజు మా సామాజిక వర్గం మా వెనకాల నిలబడడానికి ఎందుకు ముందుకు రాలేదో, మీరు వెళ్ళి రామ్మోహన్ రావు గారి కొడుకు రాజా గారి కాళ్ళు పట్టుకుంటే మా సామాజిక వర్గం అంతా కూడా మాకు నిలబడడానికి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా మీరు వెనకాల తెర వెనకాల వెళ్ళి మీరు కాళ్ళు పట్టుకున్నారు. ఆ రోజు అన్నీ మర్చిపోకండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ రోజు చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని ఆడు వీడు అని సంబోధన చేసినటువంటి మీరు క్షమాపణ చెప్పి తీరాలి. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి గాడిదలుగా వస్తారా లేకపోతే ప్రజాప్రతినిధిగా ఉన్నారా మీరు? మీరు అణచివేతలు, మీరు చేసినటువంటి మైనింగ్ మాఫియా, మీరు చేసినటువంటి ప్రతి కబ్జాలు, మీ వల్ల ఎంత మంది ఎలాగ నష్టపోయారో అదంతా కూడా మాకు తెలుసు. ఈ రోజు చెప్తున్నాం, మీ అవినీతి సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో పాటు పీకేసేటువంటి పరిస్థితి కాకినాడ నుంచే ఆ రోజే పునాది కథలు ఉండడం మొదలైంది. ఈ రోజు కోకటి వేళ్లతో పీకేసే వరకు కూడా జనసేన వీరమహిళలుగా మేము చెప్తున్నాం, మేము నిద్రపోం.